ప్రస్తుతం సౌత్ హీరోలంతా పాన్ ఇండియా స్టార్స్ గా మారడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కథానాయకులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్డమ్ సాధించడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. నిజానికి ఏ హీరోకైనా క్రేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే అతిపెద్ద ఛాలెంజ్. అయితే ఆ విషయంలో కన్నడ హీరో యష్ వెనకబడిపోయారనే అనుకోవాలి. ఇంతకీ ఆ రాకింగ్ స్టార్ వెనకబడడానికి కారణాలేంటి? యష్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు? కేజీఎఫ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్ 2 చిత్రం భారీ వసూలను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఒక కన్నడలోనే కాదు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లలో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో శాండల్వుడ్ హీరో కాస్త పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు యష్. కానీ సరైన ప్లానింగ్ లేక యష్ ఆ స్టార్డమ్ ని క్యాష్ చేసుకోలేకపోయారు. ప్రకటించడానికి దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకున్నారు యష్. అది కూడా ఎవరైనా పాపులర్ పాన్ ఇండియా డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటారని అభిమానులు భావించారు. కానీ ఒక షార్ట్ ఫిలిం, రెండు సినిమాల అనుభవం ఉన్న గీతో మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ మూవీని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తానికి టాక్సిక్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10 విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ రోజునే అధికారికంగా ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రచారం జరగడం లేదు. సోషల్ మీడియాలో హీరో అభిమానులు ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. కానీ దీని గురించి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా మేకర్ సైడ్ నుంచి రావడం లేదు. హీరోయిన్ తో సహా సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియడం లేదు. అలాగే బాలీవుడ్ రామాయణ మూవీలో యష్ పార్ట్ అవుతున్నారు. రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తుంటే రావణాసుడి పాత్రలో యష్ కనిపించబోతున్నారు. ఈ మధ్యనే సెట్స్ మీదకి వెళ్లిన ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రావడం లేదు. ఇలా కన్నడ రాకింగ్ స్టార్ నటిస్తున్న రెండు చిత్రాలు సైలెంట్ మోడ్ లో ఉండటంతో గత కొన్నాళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడా యష్ గురించిన చర్చలు జరగడం లేదు. దీంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. అదే సమయంలో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా హీరోలు తమ స్టార్డమ్ ని నిలబెట్టుకునే విధంగా భారీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు అగ్రదర్శకులను లైన్ లో పెట్టుకుంటున్నారు. ప్రభాస్ అయితే 2 ఏళ్ల గ్యాప్ లో 4 పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆల్రెడీ మరో 4 చిత్రాలకు కమిట్ అయ్యారు. కానీ యష్ మాత్రం మరీ స్లోగా వెళ్తున్నారు. మిగతా హీరోల మాదిరిగా యాక్టివ్ గా ఉండటం లేదు. ఇదిలాగే కొనసాగితే రాబోయే చిత్రాలు కేజీఎఫ్ హీరోని ఇతర భాషా ప్రేక్షకులు గుర్తించలేని పరిస్థితి రావచ్చు. అది పరోక్షంగా ఆయన మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా యష్ తన పాన్ ఇండియా స్టార్డమ్ ని క్యాష్ చేసుకునే విధంగా భారీ ప్లానింగ్ తో రావాలని అభిమానులు భావిస్తున్నారు. సినిమాకి ఎక్కువ టైం తీసుకోకుండా క్రేజ్ ఉన్నప్పుడే వీలైనంత త్వరగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నారంట ఆయన ఫ్యాన్స్. చూడాలి మరి రాకింగ్ స్టార్ యష్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో త్వరలో తేలనుంది.